శ్రీ దక్షిణ భారతదేశంలో ఉన్న మన కమ్యూనిటీ టాప్ కమ్యూనిటీ వాళ్ళందరినీ ఒక పార్టీ మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటాం. దాంతో పాటు ఈ రాష్ట్రంలో అట్టడుగు పేద వర్గాలకు రాజ్యాధికారం అందాలి, అధికారానికి దూరంగా ఉన్న కాపులు బీసీలు ఎస్సీలు మైనారిటీలు మిగతా కులస్తులకి రాజ్యాధికారం అందాలి అనే దాని మీద మొదటి నుంచి పనిచేస్తుంటాం. అదేవిధంగా ప్రజారాజ్యంలో చిరంజీవి గారితో పనిచేశాం, సామాజిక న్యాయం కోసమే పనిచేశాం. ఈ మధ్యకాలంలో బయటకు వచ్చి ప్రజల కోసం కష్టపడుతున్న పవన్ కళ్యాణ్ గారితో పనిచేసిన ఇందా చెప్పానా ఇందాక నాయన ఇందా చెప్పాను కదా వినండి వినండి రే బాబు వినండి. రాష్ట్రం మొత్తం మీద ఎట్టి పరిస్థితుల్లో అధికారం రావాల్సిందే లేకపోతే ఇబ్బంది పడతామని అటు వైసీపీ ఓడిపోతే ఇబ్బంది పడతామేమో అని అధికార మదంతో ఉన్న టీడీపీ రెండు మదపటేనుగులు కొట్టుకుంటే రూపాయి ఖర్చు పెట్టకుండా నిజాయితీ కలిగిన రాజకీయాలు చేయాలి. యువత సంయమనం పాటించాలి. దయచేసి వాళ్ళు చాలా దూరం నుంచి వచ్చారు, వారి సందేశం ఇవ్వడానికి ఎంతగా వినండి. ఈ రోజు డబ్బులు వేయండి, రాజకీయాలు లేని ఈ రోజుల్లో డబ్బులు లేకుండా డబ్బులు పంచడం ఇలాంటివి లేకుండా నిజాయితీ కలిగిన రాజకీయాలు చేయాలని చెప్పని పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రయత్నాన్ని ఆ ప్రయత్నం ఒమ్ము చేయకుండా ఆ ప్రయత్నాన్ని విజయవంతం చేసి నిలబెట్టిన ఏకైక నియోజకవర్గం రాజు. మాటల్లో చెప్పడం కాకుండా ఎందుకంటే ఈ రోజుల్లో మహాత్మా గాంధీ గారు వచ్చి నిలబడ్డా ఓడిపోతారు. అంబేద్కర్ గారి గురించి ఇన్ని ఆశయాల గురించి చెప్తాం, జగజ్జీవన్ రావు గారి గురించి చెప్తాం, వాళ్ళు వచ్చి నిలబడ్డా డబ్బులు ఖర్చు పెట్టకపోతే గెలవం రాజకీయాలు అవి. అలాంటి దాంట్లో మాటలు చెప్పడం కాకుండా చేతల్లో చూపించే నియోజకవర్గం